ओके वेलकम टू I4 न्यूज एदैते విజయవాడలో 44వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంచర్ల ప్రసన్న ప్రేమలత గారు ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు అనే దాని గురించి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు? ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొని వెళ్తున్నానండి. ఇది నేషనల్ పార్టీ. ఈ పార్టీ నుంచి అందరూ వచ్చి వేరు వేరు పార్టీలు పెట్టుకొని బలపడి మేమేదో గొప్పలని చెప్తున్నాం కానీ స్థానికమైన పార్టీ ఇది సార్. నేను ఓడినా గెలిచినా నాకు సమ్మతమే. ఈ పార్టీని తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నాను. చాలా స్పందన బాగుంది అందరికీ. కాంగ్రెస్ పార్టీని గుర్తు చేస్తున్నావమ్మ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కష్టపడండి మీరు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చిద్దని అందరు స్పందన ఇస్తున్నారండి మాకు. మేము కష్టపడుతాం దాన్ని తీసుకురావడానికి, మా శాయశక్తిలో దాన్ని నిలబెట్టుకుంటాం మేము, హామీ ఇస్తున్నానండి. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర సెంట్రల్ లెవెల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం లేదు, స్టేట్ లెవెల్లో కావచ్చు ఎలాంటి అధికారం లేదు కదా, సో ప్రజలకు ఏ విధమైన భరోసాతో ముందుకెళ్తున్నారు మీరు? అధికారం లేదంటే సార్, ఒకప్పుడు అధికారమే ఇది. ఇది అధికారం లేదనే మాట అసలు అనకూడదు. అసలు ఆ మాట గురించి మనం తేగూడదు. ఇది అధికార పార్టీ, నేషనల్ పార్టీ అంటే మామూలు విషయం కాదు. ఇది మధ్యలో వచ్చిన పార్టీ కాదు, ఇది స్థానికమైన పార్టీ. ఇది గెలిచినా ఓడినా ఈ పార్టీకి చలనమే ఉండదు సార్, ఎప్పటికీ. ఇది ఎప్పటికీ మారదు కూడా. దీనికోసం కష్టపడతాను సార్, ఎప్పటికైనా దీన్ని మళ్ళీ పైకి తెచ్చుకుంటాం సార్. ఏదో అన్వయ కారణాల వల్ల కొంచెం వెనకబడవచ్చు, దానివల్ల దీన్ని మేమేమి డీల్ అయిపోవటం లేదు. దీనికి మంచి స్ఫూర్తితోనే దీన్ని తీసుకెళ్తున్నాం సార్. స్పందన కూడా బాగానే వస్తుంది దీని గురించి, ఎందుకంటే ఇప్పుడు పార్టీలన్నీ ప్రజలు చూశారు ఏమేమి హామీలు ఇచ్చారో, ఏమేమి చేశారో. ఒకప్పటి కాంగ్రెస్ ఎలా ఉందో, ఒకప్పుడు పథకాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఈ దోకరాలని ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలే సార్. ఆరోగ్యశ్రీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసి మేమేదో హామీలు ఇస్తున్నాము అనేసి ఏదో ప్రజలకి వెదజల్లటాకి చేసే ఇదంతా ప్రబోల్ వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ ఉన్నాయే సార్, కాబట్టి ఇవన్నీ మళ్ళీ తీసుకెళ్తాం మేము ప్రజల్లోకి. మేమేంటో చెప్తాము సార్. మీరు క్యాన్వాసింగ్కి వెళ్తారు, ఇంటింటికి తిరిగారు కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ చూసారు మీ డివిజన్లో? ఓకే సార్, అది డివిజన్లోకి వెళ్ళినప్పుడు రేట్లు సార్, అమ్మ ఒడిలు ఇచ్చారు, అయ్య ఒడి తడిపినట్టు ఐజేబు ఖాళీ చేసేస్తున్నారు సార్. రేట్లు పెంచేస్తారు. నూనె ప్యాకెట్ వచ్చి 180 రూపాయలు, ఒకప్పుడు 100 రూపాయలకి ఇచ్చింది 180 రూపాయలు, ఒకప్పుడు 600 గ్యాస్ బండ 1000 రూపాయలు అయింది సార్. నువ్వు ఒడి వేసేసి ఇలా లాగేస్తే ఇప్పుడు స్పాట్లో కట్టడానికి ప్రజల దగ్గర ఉండాలి కదా సార్. ఆ బాధలన్నీ చెప్తున్నారు సార్, మేము వింటున్నాము. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పేదంతా వింటున్నాము. దానికి సాల్వ్ ఏంటో మేము చేస్తాం సార్. తర్వాత మేము గెలిస్తే, మేము పవన్లోకి వస్తే దాన్ని అన్నీ మళ్ళీ ఎప్పటి రేట్లాగా మేము చేస్తాం. ప్రజలకు కావాల్సిన అందుబాటులో కానీ మేము తీసుకొస్తాం. ఈ పావలా వడ్డీలని ఆయన పావలా వడ్డీ అన్నాడు, ఆయన ఏదో పథకాలు అన్నాడు ఆయన ఇచ్చాడు, ఈయన ఏదో పథకాలని ఈయన ఇస్తున్నాడు. ఇవన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీయే, కాబట్టి మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ వస్తే మా యథాతిథిగా మా పాలన మేము చేసుకుంటాం సార్. 44వ డివిజన్ ప్రజలకు ఒక మాటలో చెప్పాలంటే మీ మాట ప్రకారం ఏం చెప్తారు మీరు? నేను అందుబాటులో ఉంటాను, వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా నిత్యము ఎప్పుడు ఎనీ టైం. నేను ఇక్కడ స్థానికురాలిని, అక్కడ నుంచి వచ్చిన అమ్మాయిని కాదు సార్, ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయిని. ఇక్కడ సమస్యలు ఏంటో నాకు తెలుసు. మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాకు చాలా భరోసా ఇస్తున్నారు. మా ప్రెసిడెంట్లు కానీ పార్టీ సభ్యులు కానీ మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు సార్. దాన్ని బలంగా తీసుకుని నేను ప్రజల్లోకి వెళ్తాను. గెలిచేది ఓడేది అది తర్వాత సంగ సార్, తర్వాత విషయం. నేనైతే ప్రజల్లోకి వెళ్తాను. ప్రజలకు ఏం కావాలి ఇక్కడ అనే సమస్యలు నాకు తెలుసు. డ్రైనేజ్ వాటర్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ, కాలువలన్నీ చాలా చెదిరైపోయింది, అన్నీ పగిలిపోయి ఇప్పుడు ఏదో గబగబా వచ్చి 2 పంపులు వేసేస్తున్నారు సార్. ఆ ఎలక్షన్ టైంలో అసలు అది చేయకూడదు. ఈ టైంలో గబగబా పంపులు వేసేస్తున్నారు వచ్చి, అది కరెక్ట్ కాదు. అదేదో చేతనైతే ఫస్ట్ నుంచే చేయాలి, అదొకటి తప్పు సార్ అలా చేయటం. కానీ సరే, ప్రజలకు ఉపయోగపడుతున్నారు అని మేము చూసి చూడనట్టు వెళ్తున్నాము. గొడవలు పడకూడదు కాబట్టి మేము ప్రశాంతంగానే వెళ్తున్నాము. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రశాంతతనే కోరుకుంటుంది. మేము శాంతంగానే ప్రజల్లోకి వెళ్తాం సార్, నేను కూడా అలాగే వెళ్తాను సార్. ఇది మనకు 44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థురాలు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు అనే దాని గురించి మాట్లాడి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి I4 న్యూస్.